రైత సోదరులందరికీ శుభోదయం ఈ రోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు పాడి మిత్రులు అలాగే జీవాల పెంపకందారులు ఒక ప్రశ్న ఇస్తున్నారు దాణాలు ఏమేమి కలపాలి శక్తికి సంబంధించినవి ఏమి కలపాలి ప్రోటీన్స్ కు సంబంధించినవి ఏమి కలపాలి శక్తికి సంబంధించిన వాటిలో ఏమేమి దినుసులు ఉంటాయి అలాగే ప్రోటీన్లు కలపడానికి కొరకు ఏమేం దినుసులు ఉంటాయి చాలా మంది కామెంట్స్ లో అడిగారు దాని చాలా డిటైల్ గా విపులంగా మీకు కులకుశంగా చర్చిస్తాను దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు అలాగే ఇంతకు ముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మరి ఈ దానాలు మనము ఏమేమి కలపాలి ఎంతెంత కలపాలి అనేది ఇక్కడ పాయింట్ మరి శక్తినిచ్చే ధాన్యపు గింజలు 30% కలపాలి అనుకున్నాం మరి ఏంటి ఈ 30% కలిపే వాట్లల్లో మనం రెండు భాగాలుగా విడగొట్టొచ్చు ఒకటి ఏంటి సీరియల్స్ మిల్లెట్స్ లేదా ధాన్యపు గింజలు అంటారు చిరుధాన్యాలు అంటారు రెండోది బై ప్రొడక్ట్స్ ఆఫ్ ది సీరియల్స్ లేదా తౌడు అని మనం చెప్పుకోవచ్చు ఇంతకు ముందే మనం డిస్కస్ చేశాం ధాన్యంలోకి వచ్చినట్టయితే అత్యంత శ్రేష్టమైంది పాడి పశువులకు శక్తి ఆర్ ఎనర్జీ ఇచ్చేది మొక్కజొన్న నెంబర్ 1 మొక్కజొన్న తర్వాత మీరు రైస్ ను కలపొచ్చు ఈ రైస్ లేదా బియ్యం అనేది 10% అంటే 30% లో ఒక భాగం కలపాలి రెండు భాగాలు మొక్కజొన్న కలుపుకోవచ్చు మీరు మొత్తం 30% నేను బియ్యం కలుపుతానంటే అగైన్ యాసిడ్ ఇండెషన్ కడుపు ఉబ్బి గ్యాస్ తయారే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో కొంత ఒకటి భాగం కలిపి రెండు భాగాలు వేరే కలపాలి సో మొక్కజొన్న జొన్న తర్వాత మూడోది బార్లీ రేట్ ఎక్కువ ఉంటది కాబట్టి మనం రైతులకు అందుబాటులో ఉండది ఓట్స్ నాలుగోది అది కూడా రేట్ ఎక్కువ ఉంటది కాబట్టి అందుబాటులో ఉండదు అండ్ ధాన్యంలోకి వీట్ లేదా గోధుమ వస్తుంది కానీ అది పూర్తిగా మాంసకృతులకు సంబంధించింది మాంసకృతుల కింద వాడుకుందాము ఆ చిరుధాన్యాలకు వచ్చినట్టయితే మనము సజ్జలు జొన్నలు కూడా చిరుధాన్యమే జొన్నలు మనకు చాలా ఈజీగా దొరుకుతాయి తక్కువ అది కూడా మనం వాడుకోవచ్చు సజ్జలు చాలా ఎక్కువ రేట్ ఉంటుంది రాగులు రాయలసీమ ఏరియాలో దొరుకుతాయి మీరు వాడండి కొర్రలు అవి కూడా కొన్ని చోట్ల దొరుకుతాయి అంటున్నారు అది కూడా మీరు వాడచ్చు అరికెలు సామెలు ఉదాలు ఈ ఏడు రకాల చిరుధాన్యాలు అక్కడ ఐదు రకాల మన సీరియల్స్ లేదా ధాన్యపు జాతికి సంబంధించిన ఈ 12 జాతికి సంబంధించినవి 30% వరకు మనము శక్తికి వాడొచ్చు ఇప్పుడు మీకు క్లియర్ అయ్యింది అనుకుంటాను చాలా మంది నాకు అడుగుతున్నారు కామెంట్స్ లో సార్ శక్తిని ఇచ్చే పదార్థాలు ఏవి అండ్ ప్రోటీన్ ఇచ్చే పదార్థాలు ఏవి ఏవి ఏ గ్రూప్ లోకి తీసుకోవాలనుకుంటున్నారు ఇది 12 మీకు శక్తికి వచ్చే పదార్థాలు అండ్ 20% కలిపే తౌడు మీకు అందరికి సింపుల్ గా రెండే రెండు వెరైటీలు ఉన్నాయి మనకి ఇది పరితౌడు అండ్ మన గోధుమ తౌడు ఈ రెండు మాత్రమే ఉంటాయి ప్రోటీన్లకు సంబంధించింది వస్తే మనం రెండు గ్రూపులు అనుకున్నాం కదా 20% ఏమో నూనె గింజలకు సంబంధించింది అయ్యాలనుకున్నాం కాబట్టి ఆ నూనె గింజలలోకి ఏదేది వస్తుందంటే అత్యంత శ్రేష్టమైంది మనకి పత్తి పిండి వేరుశనగ పిండి నువ్వుల పిండి అలాగే కొబ్బరి చెక్క ఆర్ కొబ్బరి పిండి మొక్కజొన్న ఆయిల్ కేక్ మనం ఒక వీడియో చేసుకున్నాము ఆలివ్ ఆయిల్ కేక్ అండ్ పామ్ ఆయిల్ కేక్ ఇలాంటి అన్ని కూడా ఆయిల్స్ కు నూనెలకు సంబంధించిన ఏ పిండి అయినా కూడా మీరు 20% వరకు దానాలో తీసుకోవాల్సిందే 30% పప్పు ధాన్యాల్లోకి మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా కందిపొట్టు శనగ పొట్టు పెసర పొట్టు అలసంద పొట్టు మైసూర్ పప్పు అంటారు ఎర్రకంది పొట్టు అండ్ మినుములు ఆరు రకాల మన యొక్క పప్పు ధాన్యాలకు సంబంధించిన పొట్లని కూడా మనం 30% వరకు వాడుకోవచ్చు ఇంకొకటి ఉంది ఉలవలు గోధుమలు మనం అనుకున్నాము ఉలవలు గోధుమలు మీరు అవి కూడా ప్రోటీన్స్ కింద ఈ 50% 20% వరకు ఏదన్న ఒక గ్రూప్లో నుండి ఒకటి వాడచ్చు సో ఇవ్వండి మనము కలపాల్సిన ధాన్యాలు నేను జాగ్రత్తలు ఏంటి అంటే కొన్ని మీరు జాగ్రత్తలు పాటించాల్సినవి ఏమిటి అంటే అన్నీ నేను చెప్పినవన్నీ ఒకేసారి మొత్తం 20 కలిపి నేను తయారు చేసి ఫీడ్ ఫార్ములా తయారు చేస్తాను అనకండి అదంత కన్ఫ్యూజన్గా ఉంటుంది అన్నీ కలపాల్సిన అవసరం లేదు మీరు ప్రతి గ్రూప్ నుంచి ఒక్కొక్కటి మాత్రమే కలపండి శక్తికి సంబంధించింది పైన మనము ధాన్యపు గింజము అంటే ఏదో ఒకటి వాడండి మొక్కజొన్ననా బార్లీయా లేకుంటే జొన్ననా ఏదో ఒకటి వాడండి తౌడులలో గోధుమ తౌడ వరి తౌడ ఒకటి వాడండి శక్తి అయిపోతుంది కిందికి మనము ప్రోటీన్స్కి వచ్చేసరికి ఒక్క
నూనె చెక్క వాడండి ఏది వేరుశనగ వాడతారా పత్తి కొబ్బరి మీ ఇష్టం ఏది తక్కువ రేట్ ఉంటే మార్కెట్ లో అది వాడండి అండ్ కంది పొట్ట శనగ పొట్ట ఏదైనా ఒకటి అంటే నాలుగు గ్రూపులలో నాలుగు మాత్రమే వాడండి చాలా మంది రైతులు 10 15 తో చాలా కష్టపడి పేపర్ తీసుకొని క్యాలిక్యులేషన్స్ చేస్తూ 12 కలిపాం సార్ మరి ఇంకా ఇంకా నాలుగు ఉన్నాయి 16 కలపమంటారా మీరు 16 చెప్పినారు 16 కలపాల అంటున్నారు అలా మాత్రం రిస్క్ తీసుకోకండి మీకు మార్కెట్ లో ఏదైతే తక్కువ రేట్ కు దొరుకుతుందో ఆ తక్కువ దొరుక రేట్ దొరికే నాలుగిటిని మనం పైన చెప్పుకున్న కాంపోజిషన్ తో మీరు వాడుకున్నట్లయితే మీకు ఏ ప్రాబ్లం ఉండదు ना सलहालू सूचनलु अडिगिनट्लयिते नेनेम चेप्तानंटे मीरु एप्पुडैना गानी दाना तयारीलो ई नेनु चेप्पिन पै अन्नि वाट्लल्लो एदैते तक्कुव रेटुकु दोरुकुतुंदो दानि तीसुकोनि नालुगे नालुगु पदार्थालतो दाना तयारु चेसि मीरु अधिक लाभालु पोंदुतारनि आशिस्तू मी मदन कुमार थैंक यू।